అందరికీ నమస్కారం అండి. చాలా మందికి డబ్బు సంపాదిస్తూ రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కొంతమంది సంపాదించిన దాచుకుంటారు, కొంతమంది ఆ డబ్బుతో ప్రపంచయాత్ర చేస్తుంటారు. ఎక్కడో చిన్నప్పటి నుంచి సినిమా మీద ఉన్న పిచ్చి అభిమానంతో సినిమాలు తీయాలి అని ఒక ఆలోచన కొంతమందికి వస్తుంది. అలా ఆలోచన వచ్చిన వాడే మా రత్నాజీ గారు. సో తను తనకి సురేష్ ఈ చెప్పినటువంటి కథ అంటే ఒక గంజాయి బ్యాక్ డ్రాప్లో గంజాం అనే ఒరిస్సా దగ్గర ఉండే ఒక బార్డర్లో జరిగే ఒక ఈ ఇష్యూస్ మీద ఒక ట్రూ ఈవెంట్స్ తనకు తెలిసినటువంటి కొన్ని వాటిని గ్యాదర్ చేసుకొని ఒక కథలో అల్లుకొని తీసుకొచ్చి తను చెప్పగానే ఆ కథ విని వీళ్ళు ఓకే చేశారు. తర్వాత పద్మనాభరెడ్డి గారు కూడా ఈ చిత్రానికి ఆయన ప్రొడ్యూస్ జాయిన్ అయ్యారు. అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్, చాలా ఎనర్జెటిక్ హీరో. సరైన సినిమా తగిలితే తెలుగు సినిమాను ఊపు ఉపయోగల సత్తా ఉన్న మా త్రిగుణ తమ్ముడు ఈ సినిమాలో తను హీరోగా, అలాగే కన్నడ దేవరాజు గారు మనందరికి తెలిసినటువంటి ప్రముఖ విలన్ దేవరాజు గారు అబ్బాయి ప్రణం కూడా ఈ సినిమాలో సెకండ్ హీరోగా చేసేస్తాను. సో ఈ సినిమాకి నేను మ్యూజిక్ చేశాను. ఇది ఐ థింక్ రిలీజ్ డేట్ ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేస్తారు. సినిమా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ నాకు తెలిసి, ఒక మంచి బ్యాక్ డ్రాప్. ఇవాళ రేపు సినిమాలు చూడాలి అంటే మామూలు సినిమాకి ఎవరు రావట్లేదు, బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంటేనే సినిమా చూస్తున్నారు మనకి. ఎందుకంటే ప్రతి శుక్రవారం 6 నుంచి 7 సినిమాలు 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఏదన్నా ఒక్కటి బ్యాక్ డ్రాప్ బాగుంది అని అనిపిస్తే అందులో స్టార్స్ ఉన్నారా లేరా ఇవి ఎవరు పట్టించుకోవట్లేదు, సినిమాలు ఆటోమేటిక్గా ప్రేక్షకులు హిట్ చేస్తున్నారు. సో ఈ సినిమా కూడా మంచి రీచ్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ చిత్ర నిర్మాతలకి పెద్ద విజయం చేకూరాలని భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి ఈరోజు చాలా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు. చాలా ఒక 6 నెలలు అయింది లాస్ట్ ప్రేమదేశం రిలీజ్ అప్పుడు అందరిని కలిసాం. చాలా జరిగిపోయింది. ఫస్ట్ చాలా రోజుల నుంచి నేను చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఈరోజు చెప్తున్నాను. ఎక్కడో ముషీరాబాద్ పక్కన పద్మరావు నగర్లో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఆర్టీసీ క్రాస్ రోడ్ పక్కనే కాబట్టి ఎవ్రీ సాటర్డే మేము సినిమాలు చూసేవాళ్ళం. అలా సినిమాలు పిచ్చితో సినిమాలకు వచ్చాను. ఈరోజు నాకంటూ ఒక ఒక ప్లేస్, నాకు ఒకరు పెళ్ళినిచ్చారు, వీడిని నమ్మి పెళ్లి చేసి బాగానే ఉంటుంది అని చెప్పి ఇంత దూరం వచ్చి హ్యావ్ అ రన్నింగ్ కెరియర్ ఒక ఇల్లు ఉంది. ఐఎమ్ హియర్. నా ఫస్ట్ ఆడియో ఫంక్షన్ కథాక్ నాకు గుర్తుంది. పక్కన జనీలు మనీష్ మల్హోత్రా ఇచ్చిన బట్టలు వేసుకొచ్చింది. నాకు అప్పుడు చేతిలో 1000 రూపాయల పైన లేదనమాట. 1000 రూపాయలకి ఏ షర్ట్ దొరుకుతుంది? ఆ షర్ట్ ఆ 236 మీదకి వెళ్తుంది. అమ్మా 1000 రూపాయలకి అప్పుడు షర్ట్ కూడా లేదు సరిగ్గా. మన బడ్జెట్ లో ఒక షర్ట్ తీసుకుని జూరి ఎన్టీఆర్ గారు, ప్రకాష్ రాజ్ గారు, సురేష్ బాబు గారు, జనీలియా గారు వీళ్ళందరితో ఒక యాక్టర్గా నేను ఇంట్రడ్యూస్ అయ్యి ఈరోజు మీ ముందు ఇది నా 23వ సినిమా హీరోగా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఏకైక కారణమైనా నా మా అమ్మ నాన్న, దేవుడి కన్నా ఎక్కువైనా నా తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా అలాంటి ఒక ఈరోజు డబ్బులు పెట్టి సినిమా చూడాలంటే దానికి ఒక కారణం ఉండాలి. అసలు ముక్కు మొహం తెలియని మా లాంటి వాళ్ళని కూడా పుష్ చేశారు. ఈరోజు టీఎఫ్ఐ చాలా దూరం వెళ్తుంది, దాంట్లో మేము కూడా ఒక చిన్న అంటే రాముడు బ్రిడ్జ్ కట్టినట్టు మేము కూడా ఉడతలా చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చేస్తున్నాం. ఫస్ట్ రత్నాజీ గారు మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఒకసారి ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్ న్యూ ప్రొడ్యూసర్స్. ఆల్రెడీ పెద్ద స్థాయిలో 100 కోట్లు అవన్నీ జరుగుతున్నాయి, బట్ ఇవన్నీ కింద చక్రాలు లాంటివి. ఇట్లాంటి సినిమాలు లేకపోతే మూవ్ అవ్వదు. అండ్ సురేష్ గారు మా సినిమా డైరెక్టర్, దేవకట్ట గారి దగ్గర వర్క్ చేశారు. నాకు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అడిగారు సార్ హీరోయిన్ అంటే సార్ లాస్ట్ మినిట్ సినిమాలో 3-4 ఉన్నారు, ఒకరు కూడా తెలియదు. అసలు వీడియో మనకు చూపిస్తారు లేదు తెలియదు సార్ అంటే సార్ వాళ్ళు నెక్స్ట్ ఈవెంట్స్కి వస్తారు, మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడండి. ఏం మాట్లాడదాం ఇంట్రెస్టింగ్ గా? పక్కన అమ్మాయిలు ఉంటే చూపిస్తారు, ఆర్ యూ హావ్ టు సే సంథింగ్ కాంట్రవర్షియల్. సరే ఏం మాట్లాడదాం ఇంట్రెస్టింగ్ అని ఆలోచిస్తుంటే, యాక్చువల్లీ ఒక వారం నుంచి ఇద్దరు ముగ్గురిని అడిగా బాగా అట్లా టీజర్ లాంచ్ ఉంది, టైటిల్ ఏంటి? గంజం. అసలే తెలుగు హీరోల పరిస్థితి ఏంటో తెలుసు, ఇట్లాంటి మాటలు చెప్తేనే తీసుకెళ్ళి ఎంక్వైరీ అనేది దీన్ని కూర్చోబెట్టేస్తున్నారు, ఇట్లాంటి టైంలో పిలుస్తావు ఏంటని చెప్పి చాలా మంది వెనకబడ్డారు. అయితే డెఫినెట్ గా సినిమా గురించి మనం మాట్లాడాలి, చేయాలి అన్న ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. నేను ఇంటర్ వైజాగ్ లో చదివాను. అప్పుడు ఒక మంచి ఫ్రైడే రోజు కాలేజ్ కట్టుకొట్టి జగదాంబ థియేటర్కి వెళ్తే అక్కడ
సూర్య విక్రమ్ సినిమా వస్తుందన్నమాట. అప్పుడు రిలీజ్ అయింది మార్నింగ్ షో. మార్నింగ్ షో ఎవరు లేరు, వెళ్తే ఇదే బ్యాక్ డ్రాప్ మీద ఒక సినిమా చేస్తున్నారు శివపుత్రుడు. సినిమా మొత్తం ఈ గంజాయి ట్రేడ్ మీద. నేను అనుకునేవాడిని ఓ ఇలా కూడా ఉంటుందా ఇట్లాంటి సినిమా ఎప్పుడైనా ఏదో ఒక పాయింట్ లో మనం చేయాలి అని. అట్లాంటి ఒక సబ్జెక్ట్ నాకు చెప్పారు. గంజాం అన్నది ఒక ఊరు ఒరిస్సా బార్డర్ లో. మాక్సిమం చాలా అక్కడి నుంచి వస్తుంది. ఏంటి వాళ్ళ లైఫ్ ఏంటని ఒక ట్రూ లైఫ్ ఇన్సిడెంట్ మీద ఆయన కథ రాసుకున్నాడు. అండ్ నేను చెప్పాను సార్ ఇట్లాంటి సబ్జెక్ట్ అంటే మంచి ఫోక్ పడాలి కదా, ఇప్పుడు నక్లీస్ కొలుసు లాంటి పాట పడాలి కదా కొంచెం లోపల జనాలు రీచ్ అవ్వాలి అంటే. అప్పుడు మా అన్న రఘుకుంచె గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా చేయడానికి, చాలా రోజుల కళ. ఒక 3 సాంగ్స్ ఉన్నాయి, ఒక బ్యూటిఫుల్ మెలడీ ఉంది, అది ఇప్పుడు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆయన డీజే సాంగ్ రిలీజ్ చేశారు, అది రిలీజ్ చేశారు. ఐ హోప్ యూ లైక్ ఇట్. సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. మా ప్రొడ్యూసర్ రత్నాజీ గారు డేట్ అనౌన్స్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఒక కర్టెన్ రేజర్, మీకు ఒక టీజర్ అండ్ సినిమా లుక్ అండ్ ఫీల్ చూపించాలని. త్వరలో ఇంకా ఎక్కువ పబ్లిసిటీ మెటీరియల్తో మిమ్మల్ని నుంచి కలుస్తాం. ఇట్ డెఫినెట్లీ బి అన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. చాలా మంది చెప్తారు మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ చేస్తారండి, 24 కిసెస్, చీకటి గదిలో చితగొట్టుడు. నేను దానికోసం వెళ్తానా, అది నన్ను ఎత్తుకుంటూ వస్తుందో తెలీదు. అలాగే ఈ గంజాం ఇట్ ఇస్ డెఫినెట్ చెప్పినట్టు అక్కడ లీఫ్ స్టోరీ అని ఉంది. ఈ గంజాయి అని ఈరోజు మన సొసైటీలో చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటున్న, చాలా పెద్ద ఇష్యూగా ఉంటున్న ఒక విషయం గురించి, ఒక లీఫ్ గురించి తీసిన ఒక స్టోరీ. డెఫినెట్గా కొత్తగా ఉంటుంది, లైక్ మోస్ట్ ఆఫ్ మై అదర్ ఫిల్మ్స్. ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇందులో నేను గరుడ అనే క్యారెక్టర్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి అండ్ రత్న గారికి, డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ అయితే రాలేకపోయారు, అతనికి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఈ సినిమాని అందరూ చూసి విజయవంతంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎక్కువ మాట్లాడినా థ్యాంక్స్ అండి. నమస్తే అండి, నా పేరు సురేష్. విశాఖపట్నంలో పుట్టి పెరిగి అక్కడ యూనివర్సిటీలో చదువుకున్నాను. థియేటర్స్ నుంచి వచ్చాను. అసలు థియేటర్ నుంచి వచ్చినట్టు సినిమాలో తీయగలడు అని ఒక క్వశ్చన్ ఉంది, ఎందుకంటే కెమెరా మీద నాకు అసలు ఎటువంటి అవగాహన లేదు. నాకు తెలిసిందంతా ఒకటే, హ్యూమన్ ఎమోషన్స్. ఆ హ్యూమన్ ఎమోషన్స్ను బేస్ చేసుకుని ఏదైనా సరే ఆలోచిస్తాను. ఒక పెద్ద ఆయన అడిగారండి నన్ను, మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కదా, మీరు అసలు ఎన్ని సినిమాలు చూస్తారు అని. నేను చెప్పాను నేను సినిమాలు ఎక్కువ చూడలేకపోయింటచ్చు సార్, కానీ నేను సొసైటీని ఎక్కువ చూస్తుంటాను సార్. ఆ సొసైటీలో ఉన్న ఎమోషన్స్ తోటే కథ వస్తుంది నాకు. ఆ కథ ప్రతి మనిషికి మనసుకు హత్తుకోవాలని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. సో అలాగే నేను కథ రాసుకుంటాను. సో సినిమా మీద నాకు అవగాహన లేకపోయినా సినిమాలో ఉండే ఎమోషన్స్ మన నిజ జీవితం నుంచే వచ్చేవి కాబట్టి నేను దాన్ని మాత్రం నమ్ముతానని చెప్పానండి. అయితే ఈ కథ విషయంలో వస్తే ద మోస్ట్ కామన్ పాయింట్ విత్ ధర్మాజీ గారు కానీ, మన హీరో గారు కానీ, రఘు గారు కానీ చెప్పంగానే స్పాట్ లో వాళ్ళు కనెక్ట్ అయిపోయారండి. అది నిజంగా భగవంతుడు నాకు చేసిన చాలా చాలా బ్లెస్సింగ్స్ అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే పిచ్ నాకు ఉండొచ్చు, కానీ నా పిచ్ని అర్థం చేసుకునే మనసు వాళ్ళకుంది, అది నిజంగా నా అదృష్టం అని చెప్పుకుంటాను. ఇంక మరో విషయం అంటే ఏదైనా ఒక పాయింట్ మనం పట్టుకుంటే అందులో నిజాయితీ ఉన్నప్పుడు అటువంటి నిజాయితీ మనుషులు మనకు దొరుకుతారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే రత్నాజీ గారు అండి. మొట్టమొదట ఆయన కథ చెప్పంగానే ఆయన కరెక్ట్గా 10 నిమిషాలండి 10 నిమిషాల్లో ఆయన నాకు సార్ ఈ కథ మనం చేస్తున్నాం అని చెప్పారు. సార్ ఒకవేళ మీకు ఆప్షన్ ఉంటే కనుక నేను ఇంకా వేరే కథలు ఉన్నాయి చెప్తాను సార్ అంటే, లేదు సార్ మనం ఇదే కథ చేస్తున్నాం, మీరు నాకు ఇంకో కథ కూడా చెప్పొద్దు, నేను అసలు డైవర్ట్ కూడా అయ్యే నాకు ఇష్టం లేదండి, 100% మనం దీంతో చేస్తున్నాం అని సార్ ఆయన అంటే. నాకన్నా ఆయన ఎక్కువ నమ్మారు ఈ కథని, అందుకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. హీరో గారి విషయం వస్తే ఆయన చూస్తే 23 సినిమాలు చేస్తారు అప్పటికే, నేను చూస్తే ఒక సినిమాకి స్పెల్లింగ్ కూడా తెలియదు, ఏం చేయాలా ఎలా ఏంటి అనుకుని లోపలికి వెళ్ళాను. వెళ్ళంగానే కథ చెప్పండి అన్నారు, కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత ఆయన ఆ క్యారెక్టర్ గురించి అడగడం మొదలు పెట్టారు. ఏంటినా నన్ను ఒక ఆట ఆడుకోవడానికైనా అడుగుతున్నారా, లేదంటే కనుక క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ మీద అడుగుతున్నారా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ క్యారెక్టర్ గురించి చెప్పడం మొదలెట్టిన దగ్గర నుంచి ఆయన ఒక మిత్తులోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యారండి. ఏం సార్ అంటే, లేదండి మీరు చెప్తున్న క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్లో నాకు ఒక రూరల్ ఏరియాలో ఒక కుర్రవాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితం నాకు కనిపించింది. ఇప్పుడు
ఇప్పుడు చుట్టుపక్కల మన అరకు లేదంటే పాడేరు కానీ ఇలా లేదా ఆంధ్ర ఒరిస్సా బార్డర్స్ లో ఉన్న కొన్ని ఊర్లు ఉన్నాయి కదా, ఈ రూరల్ ఏరియాస్ లో కురవాళ్ళు రియల్ గా ఎలా జరుగుతుందో ఆ క్యారెక్టర్స్ నాకు కనిపించాయి. మన సినిమా చేయడానికి ముందుగా ఒక రోజు ముందు వెళ్ళిపోదాం, ఆ కురవాళ్ళతో నేను తిరుగుతానండి అని చెప్పాను చెప్పారు. నేను నిజంగా అలాగే చేశాను సార్, పాడేరు పండగకి వెళ్ళాం, పండగలో ఈయన ఆ కుర్రలతో కలిసి తిరిగారండి, వాళ్ళతో డాన్సులు వేశారు, వాళ్ళలో ఒక మనిషి అయిపోయారు. సో అక్కడే అసలు ఆయనకి సంస్కృతి కానీ ఆ కుర్రవాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ ఏ పరిస్థితుల్ని ఎలాగా ఆకలింపు చేసుకుంటారు, తర్వాత ఎటువంటి పరిస్థితిలో కొన్ని కొన్ని లోపడిపోవాల్సిన వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశారండి. ఈవెన్ మేము ఆ కాస్ట్యూమ్స్ కూడా ఎక్కడ నేటివిటీ మిస్ అవుతుందేమో అని చెప్పి ఆ జాతరలో వాళ్ళు ఏవైతే కొనుక్కుంటారో అదే కాస్ట్యూమ్స్ ఆయన వేసుకునే డ్రెస్ షర్ట్ నుంచి ఆయన మెడలో వేసుకునే దండ వరకు ప్రతిదీ కూడా ఎక్కడ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి చివరికి ఆయన ఎంత డెడికేషన్ అంటే, ఇప్పుడు ప్యూమా అనే కంపెనీ పేరు పియుఎంఏ ప్యూమా అని ఉంటుంది కానీ దాని ఇమిటేషన్స్ ఉంటాయండి, ఈ కుర్రోళ్ళంతా బయట వేసుకుంటుంటారు, పిఏఎంఏ అని ఉంటుంది పామా అని చెప్పి, అది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గానీ మనకు తెలియదు అది ప్యూమానా పామా అని చెప్పి. అలాగే ఆయన కావాలని అలాగా ఇమిటేషన్ ఉన్న షూస్ ఇచ్చి మరీ కొని మరీ వేసుకోవడం జరిగింది. సో ఎందుకు ఇట్ షోస్ అబౌట్ ద హిస్ డెడికేషన్ ఇన్ దట్ స్పెసిఫిక్ క్యారెక్టర్. సో అది నాకు చాలా నచ్చింది అండ్ నేను మెస్మరైజ్ అయిపోయాను. నేను ఒకటి యాడ్ చేయాలి, ఎందుకు ఇది చేసాం అంటే కథలో స్టఫ్ అలాంటిది స్టఫ్ గురించి చేసేటప్పుడు ఉన్నారని కాదు లేకపోయినా సరే ఇదే చెప్తాను. మరి విషయం రఘు కుంచే గారు, ఆయనకి ఏంటంటే అప్పటికే ఒక సరే ఇండస్ట్రీ ఎన్ని ఇండస్ట్రీ అని చెప్పనండి, నెంబర్ చెప్తే బాగోదు. సో ఆయన ఆల్రెడీ అప్పటికే కష్టపడి సెటిల్ అయిపోయారు, ఒక లెవెల్లో ఉన్నారు. నాకేం తెలియదు, సంగీతం మీద ఒక అవగాహన ఉందే తప్ప సంగీత పరిజ్ఞానం నాకు లేదు, కానీ ఆయనకి ఏదో చెప్పాలి, ఆ సిచ్యుయేషన్ చెప్పి ఆయన చేత ఒక మంచిగా మనసుకు రంజింపు చేసి ఒక చూను రప్పించుకోవాలి. ఇలాగ ఆలోచించి ఆయన చెప్పడానికి వెళ్తే, అరే నువ్వు నన్ను తినేకరా, నాకు అది బాగా అర్థమైంది, నీకు నాకు వదిలేసే నేను చెప్తానని చెప్పి ఒక చూను ఇచ్చారు సార్. నాకు ఒకసారి ఫోన్ చేశారు, నేను వైజాగ్ లో ఉన్నానప్పుడు ఆయన ఒకసారి సడన్ గా ఫోన్ చేశారు, మార్నింగ్ అరౌండ్ 8:30 అనుకుంటా. ఫోన్ చేసి సురేష్ ఎక్కడున్నావు అని అడిగారు. సార్ అన్న ఇక్కడ ఉన్నాను అంటే, అరే నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా అని అడిగారు. నెక్స్ట్ అంటే ఎక్కడున్నావు అని అంటే, నేను బాత్రూమ్ లో టవల్ కట్టుకుని ఉన్నాను రా అన్నారు. బాత్రూమ్ లో టవల్ కట్టుకుని ఫోన్ చేయడం ఏంటి అన్నారంటే, నాకు షైన్ గా ఒక స్పార్క్ల్ వచ్చింది, అదిరిపోయే ట్యూన్ వచ్చింది, ఇంకా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక టవల్ బయటకు వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను, ఈ సాంగ్ ఒక లెవెల్లో ఉంటది అని చెప్పి అంత అంటే ఆయన కూడా అలాగే ఇన్వాల్వ్ అయ్యి ఎక్సైట్ అయ్యి ఈ కథని అంటే నా పిచ్చిన ఆయన కూడా పిచ్చిగా మార్చుకుని అటువంటి ట్యూన్స్ ఇచ్చినందుకు ఆయనకి చాలా 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 థ్యాంక్స్ అండి, ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. సో ఇలా ఇది ఒకటే కాదు సార్, ఈ కథ అనుకున్న మొదటి రోజు నుంచి కూడా ఇందులో ప్రతి ఒక్కరు కూడా మనసుకి అంటే పాజిటివ్ వైబ్స్ అలా వచ్చినాయి. క్యారెక్టర్ అనుకుంటే క్యారెక్టర్ అసలు అదిత్ గారు ఏంటంటే ఒక విలేజ్ ఏరియాలో కుర్రాడు ఏంటంటే ఆయన చూస్తే చాక్లెట్ బాయ్, అసలు చాక్లెట్ బాయ్ ని తీసుకొచ్చి ఒక మాస్ మసాలా హీరోగా చూపిద్దామంటే అసలు ఊహకే అందదు అది. అటువంటిది అసలు అతను నన్ను కన్విన్స్ చేసగలిగాడు, ఆ మేక్ ఓవర్ కానీ ఇవన్నీ కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్. అట్లా ప్రతి కాస్టింగ్ హీరోయిన్ గా అమ్మాయి ఆమెని వాడు మేనకోడలు చేసింది, అమ్మాయి పేరు రితిక. అమ్మాయి కూడా ఎలాగంటే వీళ్ళిద్దరు నిజంగా పావమర్దలేము అనుకుంటాం మనం బయట, అంత వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయింది. నాకు భయం వేసింది వీళ్ళు చేస్తే చూస్తే లవ్ లో పడిపోతారేమో అని చెప్పేసి, అంటే వాళ్ళ కెమిస్ట్రీ చూస్తే అంత బాగా అనిపించింది నాకు. అదే కాదు దేవరాజ్ గారు, కన్నడ సీనియర్ యాక్టర్ దేవరాజ్ గారు, అంటే జనరల్ గా మీరు పోలీస్ కమిషనర్ క్యారెక్టర్ అనేసరికి ఒక అరిచేసి ఒక అగ్రెసివ్ గా లేదంటే కనుక అని మనం జనరల్ ఫెరోషియస్ క్యారెక్టర్స్ చూస్తాం పోలీస్ క్యారెక్టర్, బట్ మీరు ఒక కొత్త రకమైన పోలీస్ క్యారెక్టర్ని చూస్తారు, పోలీస్ కమిషనర్ క్యారెక్టర్ చూస్తారు. ఒక తండ్రి వాళ్ళ బిడ్డల జీవితం కోసం వాళ్ళ అంతర్మదనం ఎలా ఉంటుంది అన్నది పోలీస్ కమిషనర్ క్యారెక్టర్ లో కనిపిస్తుందండి. మీకు దీనిలో ఒక చిన్న డైలాగ్ చెప్తాను సార్, అంటే మనం ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలోని చూస్తుంటాం, అది చూస్తుంటాం, కొందరు ఇన్నర్ గా ఫీల్ అవుతుంటాం, కొందరు తెలుసుకోకుండా దాన్ని వదిలేస్తూ ఉంటారు. ఏంటంటే ప్రతి ఇంట్లో జరిగేది ఇది, సెల్ ఫోన్లు చిన్నపిల్లల చేతుల్లో సెల్ ఫోన్లు పెట్టేస్తారు, ఆడుకుంటాడో లేదంటే అన్నం తింటాడో ఏం చేసినా చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, వయసు చూస్తే అది 1 ఇయర్ ఉంటుంది. ఏ పేరెంట్ గారు కూడా
నేను ఎన్నోసార్లు ఎంతో మంది ఆ చిన్నపిల్లల చేతిలో సెల్ ఫోన్లు పెట్టిన పేరెంట్స్ తోటి నేను గొడవ పడ్డానండి, మీరు ఎందుకు పెడుతున్నారు చేతిలో అంటే వాడు ఏడుస్తాడు. ఏడవనండి, ఏడుపు ఆరోగ్యానికి మంచిదేగా, ఎందుకోసం మీరు దానికి సెల్ ఫోన్ పెడతారు? ఒకరోజు ఏడుస్తాడు, రెండు రోజులు ఏడుస్తాడు, మూడో రోజు అర్థమవుతుంది వాడికి నేను ఎంత ఏడ్చినా నాకు సెల్ ఫోన్ ఎవరు, మూసుకుని తినడం బెటర్ అని చెప్పేసి. సో దీన్ని బేస్ చేసుకుని ఒక పోలీస్ కమిషనర్ తో ఒక డైలాగ్ ఉంటుందండి, పిల్లలందరూ కూడాను ఒక పార్టీలోని డ్రగ్స్ అవి తీసుకుని దొరికిపోతే వాళ్ళకి కమిషనర్ రేట్లు కూర్చోబెడతారు, వాళ్ళ కమిషనర్ రేట్లు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాలి సార్ అని చెప్పేసి ఎస్ఐ అంటాడు కమిషనర్ దగ్గరకు వచ్చి. ఆయన అంటాడు వీళ్ళకి కాదే కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది, మనం వీళ్ళ తల్లిదండ్రులు పిలవండి అని చెప్తారు. ఎవరు అంటే కనుక సార్ వాళ్ళంతా బాగా ఉన్నవాళ్ళు సార్ అంటాడు. ఉన్నవాళ్ళకి బస్ కొట్టుకున్న వాళ్ళకి తేడా ఉంటుందిలే. సో ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా అంటే ఉన్నా అంటే ఉన్నతంగా ఉన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు అంటే ఉన్నతంగా ఉన్నవాళ్ళు, అదేంటి ఆలోచనలోనే ఉన్నతంగా ఉండాలి, అన్నింటిలో కూడా ఉన్నతంగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఉన్నది అని కొట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళంతా వాళ్ళు. అందుకే ఏంటంటే పిల్లలకి ఇష్టం వచ్చిన డబ్బు ఇచ్చేయడం, ఊరి మీద వదిలేయడం ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే కనుక పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసుకోవాలి మనం అని చెప్పి పిలుస్తారు. వాళ్ళకి ఒక మాట చెప్తాడు, చిన్నతనంలో మీ చేతులు మీకు అడ్డుగా ఉన్నారని, మీ పిల్లలు మీ పనులకు అడ్డంగా ఉంటున్నారని చెప్పి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్లు పెట్టేసి మీరు తప్పించుకున్నారు. అదే సెల్ ఫోన్లో వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు ఏం చూస్తున్నారు, అది చూసి బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారో మీకు తెలుసుకోలేని దుస్థితిలోకి మీరు వెళ్ళిపోతున్నారు. ఈరోజు మీ పిల్లలు బయట ఏం చేస్తున్నారో తెలుసుకోండి మొదట. మీరు కనీసం మీ పిల్లల కోసం కొన్ని వేలు ఇచ్చామా, లక్షలు ఇచ్చామా, లేదంటే ఫారిన్ బైక్లు ఇచ్చామని కాదు, వాళ్ళకి సమయాన్ని ఇచ్చామా, మీరు వాళ్ళతో ఆప్యాయంగా సమయాన్ని ఇచ్చావా, మీరు ఆప్యాయత వాళ్ళతో పంచుకుంటున్నారా, ఇది ఇవ్వండి. అప్పుడు మీకు వాళ్ళకి వేరే కొత్త అలవాట్లు కానీ కొత్త వ్యసనాలు కానీ అలవాటు పడే అవసరం ఉండదు. కాబట్టి మీరు ఇక ముందైనా సరే తప్పులు తెలుసుకొని మీ తల్లిదండ్రులుగా ముందర వాళ్ళు మీ బాధ్యతలు చూపించండి. అంతేగాని మీరు ఎంత సంపాదిస్తున్నాను లేకపోతే సొసైటీలో ఎంత పేరు తెస్తున్నాను కాదు, దానికన్నా మించి ఒక తల్లిదండ్రులుగా మీరు ఎంత బాధ్యతను మీరు నెరవేరుస్తున్నారని తెలుసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తారు అనుకు పోలీస్ కమిషన్ క్యారెక్టర్. అంటే ఈ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఒక బాధ్యతాయుతంగా ప్రతి క్యారెక్టర్ కూడా, ఇప్పుడు హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ కానీ లేదంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఇది ప్రతిదీ కూడాను మన సొసైటీలో మనకు ప్రజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్లని ఎమోషనల్గా చూపించాలని ప్రయత్నించానండి. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే క్షమించండి, కానీ మామూలు అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఆదరించాల్సిందిగా కోరుతున్నాం కొత్త ప్రొడ్యూసర్లని కొద్దిగా. ఈ ప్రొడ్యూసర్స్ అన్నది వీళ్ళు చాలా ప్యాషన్తో వచ్చారండి. సో వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా ఈ సినిమాలు ఇంకా ఏం బాగుంటే ఉంటుంది, ఏముంటే బాగుంటుంది అని అడిగేవారు. సో వీళ్ళు చూపించారు, అవుట్పుట్ చూపించారు, చూశాను. ఆ సాంగ్ అప్పుడు షూట్కి వెళ్ళాను నేను, చాలా బాగా చేశారు అందరూ. సో అండ్ అజయ్ తరుణ్ గారు హీరో గారి గురించి, సో తను 23 ఫిలిమ్స్ చేశారంటున్నారు ఇప్పటికీ స్టిల్ ఆయన చూస్తే అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నారంటే అంత ఫ్రెష్గా ఉన్నారు. అంటే నేనేమంటున్నాను అంటే ఆయన నిజంగా చాలా కష్టపడి ఎవరికన్నా 99% కష్టం ఉన్నా సరే 1% అదృష్టం ఉన్నారంటారు. సో అది ఖచ్చితంగా ఈ సినిమాతో వస్తుందని చెప్పి అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన దానికి ఎప్పుడో లైఫ్ రావాలి. సో ఆయన చాలా ఇన్స్పిరేషన్, ఆయన లాస్ట్ టైం కూడా ఒక స్పీచ్ ఇచ్చారు. సో అది చాలా ఎమోషనల్గా మాట్లాడారు, ఎందుకంటే ఆ బాధ అన్నది తెలుసు నాకు యాజ్ ఒక ఆర్టిస్ట్గా, ఒక డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఈ కష్టాలన్నీ మనం అందరం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన రఘు గుంజే గారు, ఆయన స్లో పాయిజన్ అంటున్నాడు ఆయన, అంటే మెల్లమెల్లగా ఎక్కుతూ ఉంటారు. సో ఈ సాంగ్ కూడా ఇప్పుడు చూసింది మీరు ఒక 1 మంత్ తర్వాత ఇది ఒక స్లో పాయిజన్లో ఎక్కి మొత్తం అన్ని చోట్ల విధ కనబడుతుంది. సో అండ్ ఈ సినిమా గురించి ఆ డైరెక్టర్ గారు చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి గంజాయి గురించి రీసెర్చ్ చేశాను, అది తెలిసి కొట్టుంటారు, గంజాయి కొట్టారా డైరెక్టర్ గారు, అది కొట్టే చేస్తుంటారు, లేకపోతే అంత అది రాదుగా, అది ఆ ట్రాన్స్లో ఉంటేనే అది వస్తుంది. నాకు తెలిసి ఏపీ ప్రభుత్వంలో చాలా ఇది హల్చర్గా టాపిక్ నడుస్తుంది, ఈయన పట్టుకుంటే మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ హీరో గారిని ఈయన పట్టుకెళ్ళి ఫస్ట్ నిజంగా ఇంట్రడక్షన్ చేయాలి ఖచ్చితంగా. సార్ నాకు స్మోక్ ఎలర్జీ అండి, సో నేను టీ టోట్లని అంటే ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం అయితే అంటే టీలో కలుపుకుని తాగుతారు అన్నమాట, సరేనా, మీరు అపార్థం చేసుకోవద్దు. సో ఖచ్చితంగా మీరు కొంచెం చూడాలి మీడియా కూడా, ఎందుకంటే సార్ దగ్గర ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. సో అండ్ అది తరుణ్ బ్రదర్ కి రీసెంట్ గా మ్యారేజ్ అయింది, ఆల్ ది బెస్ట్ బ్రదర్, ఇక నుంచి మొత్తం అంతా మీకు సక్సెస్ లో ఉంటాయని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం, మేము ఇండస్ట్రీలో కొత్తగా ఇప్పుడే వచ్చాం కాబట్టి మాకు చాలా తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మేము మాట్లాడలేకపోతున్నాం. ఏం మాట్లాడినా కూడా పరిస్థితి బాగాలేదు, మేము ఇప్పుడు ఏం మాట్లాడలేం, మేము మాట్లాడే అతను ఉంది, ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడే ఉంటాం, మాట్లాడకుండా ఉండవు.
ఇప్పుడేం మాట్లాడకూడదు అనుకుంటున్నాం కదా, మాట్లాడలేదు అంతే.